అందరికీ నమస్తే అండి. సిద్ధార్థ లూత్రా గారు ఈ దేశంలో అత్యంత ముఖ్యమైన న్యాయవాదుల్లో ఆయన కూడా ఒకళ్ళు. న్యాయవాద వృత్తే పవిత్రమైనది. దేశంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న మూడు వ్యవస్థల్లో అత్యంత కీలకమైనది న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర, జడ్జిమెంట్ ఇవ్వడం, దానికి సంబంధించి వాదనలు, స్ట్రాంగ్ పాయింట్స్ వినిపించడం న్యాయవాద వృత్తి. సో దానికి ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు ఎంతో శ్రమిస్తారు. సో అటువంటి ప్రొఫెషన్లో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి సిద్ధార్థ లూత్రా. ఆయన చేసిన ఒక ట్వీట్ ఈరోజు సంచలనం రేకెత్తిస్తోంది. నేటి సూక్తి అంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా ట్వీట్ చేశారు. గురు గోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ కొటర్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసిన న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమే, పోరాటానికి ఇదే సరైన సమాధానం అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. మీరు ఆ పక్కన ఫోటో కూడా చూడొచ్చు. గురు గోవింద్ సింగ్ జీ ఆయన కొటేషన్ అన్నమాట. వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ అట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వాట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్ అని చేశారన్నమాట. సో దీనికి కారణం ఏమిటి? ఇదే సిద్ధార్థ లూత్రా గారు మూడు రోజుల కిందట కూడా ఒక ట్వీట్ చేశారు. తన న్యాయవాద వృత్తిలో అత్యంత డల్ మూమెంట్, ఒక మాజీ సీఎం కేసును వచ్చి జస్ట్ దాదాపుగా కొన్ని గంటల పాటు ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చిందని ఆయన చేసిన ఇంతకుముందు చేసిన ట్వీట్ కూడా. వెయిటింగ్ ఇన్ విజయవాడ సిన్స్ 4 PM ఎస్టర్డే ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫార్మర్ ఏపీ సీఎం, నెవర్ ఏ డల్ మూమెంట్ ఇన్ దిస్ ప్రొఫెషన్ ఆఫ్ లా. అంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను మాజీ సీఎం గారికి ప్రొడ్యూస్ చేస్తారని, కానీ ఇప్పటి వరకు లేదు. ఈ న్యాయవాద వృత్తిలోనే ఇది డల్ మూమెంట్ అని ట్వీట్ చేశారు. అంటే కొన్ని అర్థవంతమైన పాయింట్లు దానిలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు చేసింది ఆయన తన వృత్తికి సంబంధించి, తన వ్యవస్థకు సంబంధించి, తన వ్యవస్థలో లోపాలకు సంబంధించి ప్రస్తావించుంటారు. ఖచ్చితంగా ఆయన డైరెక్ట్గా చెప్పలేరు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో లోపాలను ఎవ్వరు కూడా డైరెక్ట్గా కామెంట్స్ చేయలేరు. ఇప్పుడు ఒక తీర్పు వచ్చింది, ఆ తీర్పు తప్పు అని తెలిసినా సరే దాన్ని తప్పు పట్టలేరు, విమర్శ చేయలేరు. ఆ ప్రొసీజర్ని, ఆ ప్రక్రియను వివరించగలరు తప్ప అందులోకి ఆ వృత్తిలో ఉన్నవారికి అది ఇంకా సెన్సిటివ్ ఇష్యూ అవుద్ది. చూడండి, ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ మనం టీవీలో చూస్తూ ఉంటాం. బ్యాట్స్మెన్కి అక్కడ వచ్చే అంటే వైడ్ అని తెలుసు. బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు పక్కన వెళ్ళింది పక్క వైడ్ అని తెలుసు. అయినా వైడ్ అని ఇతను బ్యాట్స్మెన్ అడిగినా ఎంపైర్ ఇవ్వకపోతే బ్యాట్స్మెన్ ఏమి చేయలేడు. అలాగే అవుట్ అయ్యే సందర్భంలో కూడా తన బ్యాట్కి తగలదు, బాల్ తన బ్యాట్కి తగలదు, కానీ కీపర్ చేతుల్లో పడుతుంది. పడినప్పుడు ఎంపైర్ అవుట్ ఇస్తాడు. అంటే డిఆర్ఎస్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని డిఆర్ఎస్ కోరతారు, అది వేరు. డిఆర్ఎస్ రాకముందు, అంటే ఎంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టమ్ రాకముందు ఎంపైర్ అవుట్ ఇస్తే వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు తగలలేదు అని తెలుసు, నేను ఇక్కడే ఉంటాను, నా బ్యాట్కి తగలలేదు అనడానికి లేదు, అది తప్పు అని తెలిసిన నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే పెవిలియన్కి. సేమ్ ఇక్కడ కూడా న్యాయవాద వృత్తిలో కూడా ఆ వ్యవస్థలో లోపాలు వచ్చినప్పుడు, కొన్ని కొన్ని తీర్పులు తప్పు అని తెలిసినప్పుడు దాన్ని ఉద్దేశించి ఏమాత్రం కామెంట్ చేయలేరు, ఏమాత్రం మాట్లాడలేరు, కానీ పరోక్షంగా వాటిని ప్రస్తావించవచ్చు. పరోక్షంగా సందర్భోచితంగా వాటిని ప్రస్తావించితే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. సో ఇక్కడ సిద్ధార్థ లూత్రా గారు చెప్పింది కూడా అదే. అన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపు మేర లేకుండా ఇక కత్తి పట్టడమే. చేశారు, ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు గారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. రిమాండ్ ఆర్డర్ లేదు అని చెప్పి క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టులో వాదించారు, ప్రయత్నం చేశారు. హైకోర్టులో వాదించారు, ప్రయత్నం చేశారు. అట్లీస్ట్ హౌస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు, ప్రయత్నం చేశారు. 3 ప్రయత్నాలు కూడా వృధా అయ్యాయి. సిద్ధార్థ లూత్రా గారు చంద్రబాబు గారిని కాపాడడానికి, బయటకు తీసుకురావడానికి చేసిన 3 ప్రయత్నాలు వృధా అయ్యాయి. సో అందుకే బహుశా ఒక వేదాంత ద్వారంలో ఇంకా ఏమీ చేసేదేమీ లేక తన వృత్తికి సంబంధించి ఒక కీలకమైన కామెంట్ చేయాలని ఈ కామెంట్ చేశారు అని అయితే మనం భావించవచ్చు. థ్యాంక్ యూ.